హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో యూట్యూబ్ షార్ట్ మ్యూట్లోకి వెళ్ళిపోవడం అంటారు కదా, అది ఏంటి అనేది మీకు చెప్తాను. అంటే నాకు కూడా ఎన్ని రోజులు తెలియదండి. నిన్న మధు టెక్ ఛానల్ అనే మధు గారిది ఒక వీడియో చూస్తే నాకు అర్థమైంది. అవునా, ఇన్ని రోజులు నాకు చాలా వీడియోస్ మ్యూట్లోకి వస్తే నేనేమో అనుకున్నాను, అంటే సౌండ్ తగ్గిపోద్దేమో అనుకున్నాను, కానీ ఆ వీడియోయే ఇంకా ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి షో చేయదనేసి అయితే నాకు తెలియదు. అయితే మ్యూట్లోకి వెళ్ళిపోవడం అంటే మనకి ఈ విధంగా మెయిల్కి వస్తుందండి. ఇక్కడ రాశారు చూసారా, ఈ వీడియోనేమో వేరే వాళ్ళు మ్యూట్ చేస్తారు, నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా మీరు సౌండ్ అనేది కావాలంటే నెల రోజుల్లో వేరే సౌండ్ యూజ్ చేసి పెట్టుకోండి, లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తారు అనేసి అయితే చెప్తున్నారు. చూసారా, మ్యూట్ అంటే ఏం కాదండి, మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవేట్, పబ్లిక్, అన్లిస్టెడ్ అని ఉంటుంది కదా, అందులో అన్లిస్టెడ్లోకి అయితే ఈ వీడియో వెళ్ళిపోతుంది. అంటే అది ఇంకా మనకైతే కనబడుతుంది అన్లిస్టెడ్లో ఉన్నట్టు, మనకు ఓపెన్ కూడా అవుతుంది వీడియో, కాకపోతే బయట వాళ్ళు మాత్రం ఆ వీడియో కనిపించదు, వాళ్ళకి ఇంకా వీడియో కనిపించదు. మనం ఒకవేళ పబ్లిక్లో మళ్ళీ పెట్టాము అంటే వీడియో అయితే వాళ్ళకి కనిపిస్తుంది, కానీ అది సౌండ్ అయితే రాదండి, సౌండ్ రాకుండా ఉంటుంది. అయితే ఇవంట ఎక్కువ కూడా ఉండకూడదంట, ఎక్కువ పడినా మానిటైజేషన్లో అలాంటప్పుడు ఒకటి ప్రాబ్లమ్స్ అవుతాయనేసి అయితే ఇంకా ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు, కానీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చేమో, యూట్యూబ్ ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందో అనేసి అయితే నన్ను మధుగారు అయితే అన్నారు. నాకైతే భయమేసింది అలా అన్న తర్వాత, ఎందుకంటే నా వించిమించి 50-60 వీడియోలకు ఎక్కువగానే మ్యూట్లోకి వెళ్ళిపోయాయి. అయితే నేను దీనికోసం ఎటువంటి మ్యూజిక్ ఓన్గా యూజ్ చేయలేదండి. యూట్యూబ్లో మనం సాంగ్స్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి నేను సాంగ్ని యూజ్ చేశాను, కానీ ఎందుకు మ్యూట్లోకి వెళ్ళాయనేది అయితే నాకు తెలియదు. నేను ఓన్గా అంటే ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదా సాంగ్స్, ఆ విధంగా ఇప్పుడు నేను ఎన్నో వీడియోస్కి సాంగ్స్ యూజ్ చేశాను కదా, ఇవి కూడా అలా యూజ్ చేసినవే, వేరే వాళ్ళు యూజ్ చేసిన సాంగ్స్ నేను ఆటోమేటిక్గా యూజ్ చేశాను. చూసారా, మ్యూట్లోకి వెళ్ళాక ఇక్కడ చూసారా సింబల్ ఈ విధంగా వస్తుంది, అది మనకు మ్యూట్లో ఉన్నట్టు అర్థమండి. డేట్ కూడా కనిపిస్తుంది కదా, 2021 సెప్టెంబర్లో చేశానండి వీడియో, 2 ఇయర్స్ తర్వాత మ్యూట్లోకి వెళ్ళింది. చూసారా, ఇప్పుడు నిన్న వచ్చిన మెయిల్కి, అంటే ఎప్పుడు ఎలాంటి అప్డేట్ ఇస్తుందో యూట్యూబ్ నుంచి అయితే మనకు తెలియదండి. ఈ వీడియో అయితే సాంగ్ అయితే మీకు వినిపించదు, ఇంకా నాకు కూడా వినిపించదు ఇదే సాంగ్ అనేది, కాకపోతే వీడియో ఇంకా నెల రోజుల తర్వాత యూట్యూబే డిలీట్ చేసేస్తుందంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.